చిన్న శంకరంపేట మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులు పూర్తి కావడం జరిగిందని, దీంతో మండలంలో 100% నిర్మాణం పూర్తి కావడం హర్షణీయమని ఎంపీడీఓ లక్ష్మణమూర్తి అన్నారు. చిన్న శంకరంపేట గ్రామ పంచాయతీ శివారులో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డులను మండల ప్రత్యేక అధికారి అశోక్ కుమార్, ఆర్ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, సర్పంచ్ రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేయడం జరుగుతుందని, వర్మీ కంపోస్టు ఎరువు వాడినట్లయితే భూసారం పెరిగి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది, కాబట్టి దీంతో గ్రామ పంచాయతీలకు కూడా ఆదాయం చేకూరుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అశోక్ కుమార్, ఆర్ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, సర్పంచ్ రాజిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ ఈఓ ప్రభాకర్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఏపీఓ వెంకటసాయి గౌడ్, మాజీ ఎంపీటీసి వెంకటేశం, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు నాయక్, కుమార్ గౌడ్, జలసాయి బాబా, రమేష్ గౌడ్, గోపాల్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీల్లో నేడు 10వ తారీఖు వరకు వారు టార్గెట్ పెట్టారు. 29 సెగ్రిగేషన్ సెట్స్ పూర్తి కావాలని, అందులో తడి చెత్త పొడి చెత్త డోర్ స్టెప్లో సేకరించి డంప్ యార్డులకు తీసుకొచ్చి తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని ఆదేశించినారు. ఆ విధంగా సుమారుగా 99% పూర్తయిపోయినాయి మండలంలో. ఈరోజు సాయంత్రం రేపు పొద్దుటి వరకు 100% పూర్తయిపోతాయి. ఈరోజు మా శంకరపేట పట్టణ మండల హెడ్క్వార్టర్లో డంపింగ్ యార్డ్ ప్రామత్వానికి వచ్చేసిన గౌరవ జడ్పీసీలు, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, స్పెషల్ అందరూ, పాత్రికేయ విలేకరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్పెషల్ ఆఫీసర్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారికి, మరి స్పెషల్గా మా ఎంపీడీఓ గారికి. మరి గతంలో అందరికన్నా మండలం ముందుగా మాదే డంపింగ్ యార్డ్ కంప్లీట్ అవుతుండేది. మరి కాకపోతే చిన్న కరెంట్ డిపార్ట్మెంట్తో వచ్చిన వివాదాలతో కొంచెం లేట్గా అయింది.